Hi friends, welcome back to our channel. 399 alage 396 policy la gurinchi aithe ninnati video lo explain cheyadam jarigindi. So adoka theory roopamlo nenu explain aithe cheyadam jarigindi. Ee roju video lo Tata group accident code policy gurinchi telusukundam. So idi nenu ninna explain chesina video lo cheppanu. So deentlo marinta clear ga meeku explain chese prayatnam chestanu. టాటా వారి గ్రూప్ యాక్సిడెంట్ అండ్ గోట్ పాలసీలో మనకు రెండు రకాల పాలసీలు అయితే ఉన్నాయి. ఒకటి 399 అలాగే రెండోది 299. 399 పాలసీలో చేరితే మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, 299 పాలసీలో చేరితే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో విత్ ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను. వీలైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకు ఫస్ట్లోనే 399 రూపీస్ ప్రీమియం పాలసీ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎటువంటి బెనిఫిట్స్ కల్పిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదవశత్తు మరణించినట్లయితే మీకు 10 లక్షల రూపాయల బీమా అయితే అందించడం జరుగుతుంది. మీకు ఒకవేళ యాక్సిడెంట్లో పర్మనెంట్ డిసబిలిటీస్ అంటే శాశ్వత అంగవైకల్యం ఏర్పడినట్లయితే మీకు 10 లక్షల రూపాయల బీమా వస్తుంది. అలాగే మీకు యాక్సిడెంట్ తర్వాత మీకు పక్షవాతం లాంటి సమస్య వచ్చినట్టయితే మీకు 10 లక్షల రూపాయల బీమా అయితే వస్తుంది. సో పక్షవాతం అంటే మనకు కాళ్ళు చేతులు అనేది కంపల్సరీ పడిపోవడం జరుగుతుంది, కాబట్టి అది పర్మనెంట్ టోటల్ డిసబిలిటీస్ కిందికి వస్తుంది, అంటే శాశ్వత అంగవైకల్యం కిందికి వస్తుంది. మనకు 10 లక్షల బీమా అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగి మీరు ఒకరోజు మొత్తం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు 60,000 రూపాయలు బిల్లు రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ మీ హాస్పిటల్ బిల్లు 60,000 కంటే పైకి అయినట్లయితే, అంటే సుమారు 1 లక్ష రూపాయల హాస్పిటల్ బిల్లు అయినా కూడా మీకు 60,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 60,000 కంటే మీకు బిల్లు హాస్పిటల్ బిల్లు తక్కువ అయినట్లయితే మీ హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో అంత మాత్రమే ఇస్తారు. సో ఓకే గైస్. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు యాక్సిడెంట్ జరిగి మీరు హాస్పిటల్కి వెళ్ళి 24 గంటల ముందే చికిత్స పొంది బయటకు వచ్చినట్లయితే మీకు 30,000 రూపాయల బిల్లు రూపంలో చెల్లిస్తారు. సో మీ హాస్పిటల్ బిల్లు 30,000 కంటే ఎక్కువ అయినా మీకు ఎక్కువ అయితే చెల్లించడం జరగదు, ఓన్లీ 30,000 రూపీసే చెల్లిస్తారు. ఒకవేళ 30,000 కంటే తక్కువ అయిందనుకోండి, మీకు ఎంత బిల్లు అయిందో అంత మాత్రమే చెల్లిస్తారు. సో మీకు 30,000 రూపీస్ అనేది చెల్లించడం జరగదు. సో ఓకే గైస్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్. మీ ఇంట్లో చదువుకునే ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే మీకు 1 లక్ష రూపీస్ రుణం రూపంలో చెల్లించడం జరుగుతుంది. అండ్ మీరు హాస్పిటల్లో ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే 10 డేస్కు సంబంధించి పర్ డే 1,000 రూపీస్ చొప్పున హాస్పిటల్ ఖర్చు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఒక చోట ప్రమాదం జరిగింది, ప్రమాదం జరిగిన చోటుకి ఫ్యామిలీ రావడానికి అయిన ఖర్చు, లేదంటే మిమ్మల్ని ప్రమాదం జరిగిన చోటు నుంచి హాస్పిటల్కు తీసుకెళ్లడానికి అయిన ఖర్చు మొత్తం కూడా ఈ పాలసీ ద్వారా చెల్లించడం జరుగుతుంది. మొత్తం 25,000 రూపాయలు మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది వీళ్ళు చెల్లించడం జరుగుతుంది. మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది మ్యాక్సిమం 25,000 రూపాయల వరకు చెల్లించడం అయితే జరుగుతుంది. ఒకవేళ 25,000 కంటే ఎక్కువ అయినట్లయితే అది మీరే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ 25,000 కంటే తక్కువ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయినట్లయితే మీకు ఎంత ఛార్జ్ అయిందో అంత మాత్రమే చెల్లిస్తారు. ఒకవేళ వ్యక్తి మరణించినట్లయితే అతని అంత్యక్రియలకు గాను 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు 399 ప్రీమియం పాలసీలో ఉన్న బెనిఫిట్స్. 299 ప్రీమియం పాలసీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. సో 299 ప్రీమియం పాలసీ బెనిఫిట్స్ ఒకసారి చూసినట్టయితే మీకు యాక్సిడెంట్ అయ్యి మరణించినట్లయితే 10,000 రూపాయల బీమా వస్తుంది. మీకు యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్ డిసబిలిటీస్ ఏర్పడినట్లయితే, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినట్టయితే 10,000 బీమా వస్తుంది. అండ్ మీకు ఒకవేళ యాక్సిడెంట్ తర్వాత పక్షవాతం వచ్చినట్లయితే 10,000 బీమా వస్తుంది. అండ్ మీరు యాక్సిడెంట్ అయ్యి ఒక 1 డే మొత్తం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే 60,000 రూపాయల వరకు మీకు హాస్పిటల్ బిల్ అయితే చెల్లించడం జరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎక్కువ అయితే వాళ్ళు చెల్లించరు, తక్కువ అయితే మీకు ఎంత హాస్పిటల్ బిల్ అయిందో అంత మాత్రమే చెల్లిస్తారు. అండ్ మీకు ప్రమాదం జరిగి ఒకరోజు ముందే హాస్పిటల్ నుంచి చికిత్స పొంది బయటకు వచ్చినట్లయితే మీకు 30,000 రూపాయలు బిల్లు రూపంలో చెల్లించడం జరుగుతుంది. తక్కువ అయితే ఎంత బిల్ అయిందో అంత మాత్రమే చెల్లిస్తారు. సో ఇవి మనకు 299 ప్రీమియం పాలసీలో ఉన్న బెనిఫిట్స్. 299 ప్రీమియం అలాగే 399 ప్రీమియంలో ఒక 4 బెనిఫిట్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. అవి ఏంటో ఒకసారి చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్,
అండ్ అంత్యక్రియలకు 5,000 ఇచ్చేది మనకు 299లో లేదు, 399లో ఉంది. అలాగే ఇన్ హాస్పిటల్ డైలీ క్యాష్, సో ఇది కూడా మనకు 299లో లేదు, 399లో ఉంది. అలాగే మీ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ లోన్, ఇది 299లో లేదు, మనకు 399లో ఉంది. సో ఈ ఫోర్ మనకు 399 ప్రీమియం అలాగే 299 ప్రీమియంకు ఉన్న డిఫరెన్స్. సో ఈ రెండింటిలో మీకు ఏ ప్రీమియం తీసుకుంటారనేది మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ పాలసీలో చేరాలంటే మీ యొక్క పోస్టల్ బ్యాంక్, సో ఇక్కడ మీకు ఇచ్చారు క్లియర్గా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్, మన మన విలేజ్లో ఉన్న పోస్టల్ బ్యాంకులకు వెళ్ళి ఈ పాలసీ వివరాలు అనేది తెలియజేసి మీరు డైరెక్ట్గా ఈ పాలసీలో చేరిపోవచ్చు. సో ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది చెక్ చేస్తూ ఉండండి. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అంటే కింద కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా మీకు అర్థమయ్యే రీతిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియజేయండి, అప్పుడే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.